వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, లాంటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. మానవత్వం చాటుకున్న చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, స్వామి కుటుంబ సభ్యులకు 100,000 రూపాయలు ఎల్ఓసీ అందజేత. ఇందిరమ్మ కాలనీ సందర్శించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా. కోవిడ్ బాధితుల సంఖ్య వేగవంతంగా పెరుగుతుండటంతో మల్లారెడ్డిపేట గ్రామంలో పాక్షిక లాక్డౌన్. రాయపట్నంలో శివసాయి పెట్రోల్ బంక్ను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలి, వైద్యాధికారి డాక్టర్ మసూద్. యువత క్రీడలపై దృష్టి సారించాలి, జెడ్పీటీసీ నాగం కుమార్. అనారోగ్యంతో బాధపడుతున్న దీకొండ స్వామికి 100,000 రూపాయల విలువ గల ఎల్ఓసీని అందజేసిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. రాగంపేట గ్రామానికి చెందిన దీకొండ స్వామి అనారోగ్యంతో బాధపడుతుండగా ఈ విషయాన్ని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 100,000 రూపాయల విలువ గల ఎల్ఓసీని స్వామి కుటుంబ సభ్యులకు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా నిమ్మపల్లి గ్రామంలోని ఇందిరమ్మ కాలనీని సందర్శించారు. 13 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ నిరుపేదలకు కూడు గూడు గుడ్డ అనే నినాదంతో నిరుపేదలైన దళితులను, మైనార్టీలు, కొందరు ఇతర కులాలకు చెందిన బీదలను గుర్తించి ఒక్కో కుటుంబానికి 121 గజ స్థలం మంజూరు చేసి కొలతలు పెట్టి పట్టాలు ఇవ్వడం జరిగింది. అట్టి భూమిలో వారు గత 13 సంవత్సరాల నుండి గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఆ భూమిలో గ్రామానికి చెందిన కొందరు నాయకులు అసమర్థత వలన ఇప్పుడు దానిపై గిరిజనులు కన్నేసి గత 1 వారం రోజుల క్రితం గుడిసెలు పీకడం, వంట సామాగ్రి చిందరవందరగా పడేయడం, ఆపైన వారిపై దాడి చేయడం జరిగిందని షేక్ ఫిరోజ్ పాషా అన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తాళ్లపల్లి ప్రభాకర్, గ్రామ అధ్యక్షులు పెంతాల శ్రీనివాస్, బందెల సదానందం, మహమ్మద్ అజీం, ఎలగందుల లవన్ గాడి, పెళ్లి ఎల్లయ్య, లింబయ్య గౌర్, బక్కయ్య, బండ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. మంజూరు చేయించి ఇవాళ ఇళ్ల నిర్మాణం కొరకు సహకరించాలని అధికారులను కోరుతున్నాము. అలాగే మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. జై కాంగ్రెస్. మల్లారెడ్డిపేట ప్రజలకు కోవిడ్ బాధితుల సంఖ్య వేగవంతంగా పెరుగుతూ ఉండడంతో గ్రామ పంచాయతీ సర్పంచ్ చెట్టి మహేశ్వరి పాక్షిక లాక్డౌన్ విధించడం జరిగింది. గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామంలోని కోవిడ్ బాధితుల సంఖ్య వేగవంతంగా పెరుగుతూ ఉండడంతో గ్రామ పంచాయతీ సర్పంచ్ నిర్ణయం తీసుకున్నారు. సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మల్లారెడ్డిపేటలో గ్రామంలో వ్యాపారం నిర్వహిస్తున్న వ్యాపార సముదాయాలు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు తెరిచి ఉంచాలని అన్నారు. మెడికల్ షాపులకు, పాల విక్రయ కేంద్రాలకు ఎలాంటి ఆంక్షలు వర్తించవు, యథాతథంగా నడుస్తాయని అన్నారు. ధర్మపురి మండలం రాయపట్నంలో శివసాయి పెట్రోల్ బంక్ను తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. కార్యక్రమంలో బుగ్గారం మండల జెడ్పీడీసీ బాదినేని రాజేందర్, వివిధ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మండల వైద్యాధికారి డాక్టర్ మసూద్ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో హై స్కూల్ రెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించే కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, 45 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి దీర్ఘకాలిక వ్యాధులతో సంబంధం లేకుండా కరోనా టీకా తీసుకోవాలని, ఆధార్ కార్డు మరియు మొబైల్ నంబర్లతో ఉదయం 8 గంటలకు మీ పేరు నమోదు చేసుకుని టీకాను తీసుకోవాలని డాక్టర్ మసూద్ అన్నారు. రేపు అనగా 19వ తేదీ ఏప్రిల్ 2021 రోజున మన రుద్రంగి గ్రామంలో హై స్కూల్ మరియు రెడ్డి ఫంక్షన్ హాల్స్లలో కోవిడ్ వ్యాక్సినేషన్ క్యాంప్స్ నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నాము. జ్వరము లేదా బాడీ పెయిన్స్ రావచ్చు, అది కూడా ఒక 100 మందిలో 10 మందికి మాత్రమే ఈ లక్షణాలు కనబడతాయి. అవి కూడా ఒక రోజు 2 రోజుల్లో తగ్గిపోతాయి. కాబట్టి ఎవరైతే 40 దాటారో ప్రతి ఒక్కరూ తీసుకోండి. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు, రేపు ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. ఈ 2 ప్లేసెస్లో ప్రతి ఒక్కరూ వచ్చి ఈ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. గ్రామీణ యువత క్రీడలపై మరింత దృష్టి సారించాలని చందుర్తి జెడ్పీటీసీ నాగం కుమార్ అన్నారు.
చందుర్తి మండలం ఎన్గల్ గ్రామంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ యువత వేసవిలో చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడలపై దృష్టి సారించాలన్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుంటూ మాస్కులు శానిటైజర్ వాడాలన్నారు. ఎన్గల్ గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్లో ప్రథమ బహుమతి విజేతలకు జెడ్పీటీసీ 20,000 రూపాయలు ప్రైజ్ మనీ అందజేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లింగంపల్లి సత్తయ్య, నాయకులు మొకిలే విజేందర్, లింగారావు, క్రీడాకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ఆర్గనైజేషన్ కోసం మాకు కూడా ఇవ్వడం జరిగింది. సర్పంచ్ గారికి మరి అలాగే చెన్నత్తి జెడ్పీటీసీ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎన్గల్ గ్రామంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని డిస్టెన్స్ పాటిస్తూ మంచిగా నడుపుకోవాలని కోరుకుంటున్నాను. చందుర్తి మండలానికి చెందినటువంటి ఎన్గల్ గ్రామంలో రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ఈరోజు సర్పంచ్ గారు మేము మెయింటైన్ చేస్తాం కనుక ఆ విధంగానే మెయింటైన్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆర్గనైజర్లందరికీ సర్పంచ్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పాజనాల టీం కొండాపుట్టి వారందరికీ మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్తూ ముగిస్తాం. ఇవి నాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.